భారతదేశంలో రైతుల పేరిట ఉద్యమం జరిగింది. ఆ సందర్భంలో ఆ రైతులను అట్లాగే ఉండనిచ్చి ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేస్తే ఇది నిరంకుశ ప్రభుత్వం, అరాచకపు ప్రభుత్వం, రైతాంగాన్ని అణచివేస్తున్న ప్రభుత్వం అంటూ నినదించిన వాళ్ళు ఎవరు? మొట్టమొదట వామపక్షాలు, కమ్యూనిస్టులు. అదే సందర్భంలో ఎర్రకోట మీద ఏకంగా దాడికే వెళ్ళి ఖలిస్తాన్ జెండానే ఎగరేశారు. అయినా దాన్ని ఆ టైంలో పోలీసుల్ని కొట్టారు, సైన్యాన్ని కొట్టారు. వీళ్ళు తిరగబడలేదు, వాళ్ళని కాల్చలేదు. అయినా కూడా సైన్యంతో అణచివేస్తారా అన్నారు. గుర్తుంది కదా, ఇది ఎవరంది? కమ్యూనిస్టులు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంతగా హక్కుల కోసం తప్పించిపోయి, అంటే పోలీసుల్ని చంపేస్తున్నా, సైన్యాన్ని చంపేస్తున్నా సరే వాళ్ళ జోలికి పోకుండా ఉండాలని నినదించే వామపక్షాల నేతృత్వంలోని చైనా ప్రభుత్వం తాజాగా యుద్ధ ట్యాంకులు రంగంలోకి దించింది. రోడ్ల మీదకి, నడి రోడ్డు మీదకి. ఎక్కడ నడి రోడ్డు మీదకి అంటే ఏ బ్యాంకుల దగ్గర అయితే తమ డబ్బులు కావాలని ప్రజలు నినదిస్తున్నారో, తాము చేసిన డిపాజిట్ల సొమ్ములు తమకివ్వాలని డిమాండ్ చేస్తున్నారో, వాళ్ళు ఒక 10 లక్షలు అందులో డిపాజిట్ చేస్తే 500 ఇస్తాం, 1000 ఇస్తాం, ఇవాళ దీంతో సరిపెట్టుకోండి అనేటువంటి విధానాన్ని తీసుకొస్తుంది అక్కడ ప్రభుత్వమే. అదేంటి అని అడిగితే గనక అకస్మాత్తుగా ఒక 100 మంది వితౌట్ యూనిఫామ్ వచ్చేస్తారు, చితక్ కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. అందుకు ప్రజలు తిరగబట్టం ప్రారంభించేటప్పటికి కొత్త కాన్సెప్ట్ ప్రారంభించింది ఏంటంటే యుద్ధ ట్యాంకులు ఏకంగా బ్యాంకుల దగ్గరికి తీసుకెళ్ళడం. ఒకప్పుడు తీన్మార్ స్క్వేర్ గుర్తుకొచ్చింది, 10,000 మందిని చంపి పడేశారనమాట. హక్కులు కోరినటువంటి ప్రజలని, ఎవరైతే ఏక పార్టీ పాలన ఉండకూడదు, ప్రజాస్వామ్య పాలన కావాలన్నటువంటి వాళ్ళని చంపేసి అక్కడ శవాల గుట్టలు పడేశారు. ఇప్పుడు ఇక్కడ చితక బాధపడేస్తున్నారు. ఇది ప్రస్తుతం హక్కుల గురించి ప్రపంచానికి, ప్రపంచమంతటా నినదించే వామపక్షాల ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత.